మీరు కడుపుకి అన్నం తింటున్నారా అన్నం తింటున్నారా అమ్మాయిలకు బిస్కెట్ వేయాలంటే ఇదిగో ఇలాంటి పదప్రయోగాలు తప్పదు కానీ ఇండస్ట్రీలో కొందరు 40 ప్లస్ హీరోయిన్లు చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తుంది ఎక్స్పోజింగ్లో మతులు పోగొట్టే ఈ తరం హీరోయిన్లకు తమ అందంతో మతులు చెడగొడుతున్నారు సీనియర్లు మరి వాళ్ళెవరో తెలుసా వర్షం సినిమా నుంచి 20 ఏళ్ళైంది అప్పుడంటే త్రిష వయసులో 20లో ఉంది కానీ ఇప్పుడు 40 ప్లస్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ కానీ త్రిషను ఇప్పుడు చూసినా అంతే అందం అంతే గ్లామర్ ఈ మధ్య విజయ్ గోట్లో 40 సెకండ్ల పాటు అలా ఓ పాటలో మెరిశారు త్రిష బీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇవే స్టెప్స్ 20 ఏళ్ల కింద గిల్లీలో చేశారు ఈ జోడి 40 ప్లస్లో మాయ చేస్తున్న మరో హీరోయిన్ మంజు వారియర్ ఈ పేరు తెలుగులో తక్కువగా పరిచయం కానీ తమిళ మలయాళంలో మాత్రం చాలా పాపులర్ 1995లోనే హీరోయిన్ అయ్యారేమే అంటే ఆ పాటికి అమ్మ అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి కానీ 2024లోనూ అంతే అందంతో హీరోయిన్గా నటిస్తున్నారు మంజు వారియర్ తాజాగా రజని వెట్టయాన్లో ఉన్నారేమే పాటలో రజని ఉన్న మంజు వారియర్నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు 46 ఏళ్ల మంజు నయనతార కూడా 40కి చేరువలనే ఉన్నారు ఈమె క్రేజ్లో సగం కూడా ఈ జనరేషన్ హీరోయిన్లకు లేదు ఇక 42 ఏళ్ల వయసులో అనుష్క సైతం తన అందంతో మ్యాజిక్ చేస్తున్నారు అందుకే మరి వీళ్ళను అందం తింటున్నారా అని అడిగేది యానిమల్తో అన్ని భాషల వారికి చేరువయ్యారు బాలీవుడ్ బాబీ డ్యూల్ ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్నెస్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇప్పుడు వరుస సినిమాల్లో విలన్గా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్లలో స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకున్న బాబీ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కనిపించినట్లు తెలుస్తుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో 69వ సినిమాలో పలకరించనున్నారు దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్తో ఇది రూపొందనుంది కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది ఇందులో బాబీ డ్యూల్ విలన్గా కనిపించనున్నారట దీనికోసం చిత్ర బృందం ఆయన్ని సంప్రదించిందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ ఇందులో బాబీ ఇప్పటివరకు చూడని లుక్లో కనిపించనున్నారు ప్రస్తుతం దానికోసం వర్కౌట్ కూడా మొదలుపెట్టారని సమాచారం ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సమంత నటించినట్లుగా వార్తలు వచ్చాయి తాజాగా సమంత స్థానంలో పూజా హెగ్డే తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక బాబీ డ్యూల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ సినిమాలో విలన్గా కనిపించనున్నారు దీంతోపాటు కంగువాలో నటిస్తున్నారు సూర్య కథానాయకుడిగా శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది దిశా పటాని కథానాయిక ఇందులో భిన్నమైన ఆహార్యంతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాబీ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అప్పట్లోనే ఆయన ఎన్నో సోషియో ఫ్యాంటసీ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఫ్యామిలీ సినిమాలతో పాటు భక్తిరస సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు కోడి రామకృష్ణ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుడిగా మారారు కోడి రామకృష్ణ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలో దేవుళ్ళు సినిమా ఒకటి 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది చిన్నపిల్లలతో ఈ సినిమా మొత్తం నడిపించారు దర్శకుడు ఈ సినిమాలో మాస్టర్ నందన్ బేబీ నిత్య ప్రధాన పాత్రలు నటించారు ఇద్దరు చిన్నారులు తండ్రి తండ్రులకు చెప్పకుండా పుణ్యక్షేత్రాలకు ఎలా తిరిగారు వారికి దేవుళ్ళు ఎలా సాయం చేశారనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి
ఇదిలా ఉంటాయి ఈ సినిమాలో నటించిన పిల్లల్లో బేబీ నిత్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు అమ్మడిని చూస్తే మతిపోవాల్సిందే. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ చిన్నది. బేబీ నిత్య పూర్తి పేరు నిత్యా శెట్టి. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్గా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు నటించిన నిత్యా శెట్టి ఆ తర్వాత హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. నువ్వు తోప్రా, పిట్టకథ, వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. చిన్నది ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది, కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నిత్యా శెట్టి అందాలకు ఎలాంటి కుర్రాడైనా పడిపోవాల్సిందే. కావాలంటే ఓ ఏడాది ఎక్కువ టైం తీసుకుందాం, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు రాజమౌళి. మామూలుగానే ఈయన తన సినిమాల కోసం చాలా టైం తీసుకుంటారు. ఇక SSMB 29 కోసం ఆ టైం కాస్త ఇంకా పెరిగేలా కనిపిస్తుంది. మరి మహేష్ జక్కన్న సినిమా సెట్ పైకి వచ్చేటప్పుడు 2024లో దీనికి మోక్షం ఉందా లేదా? టెక్నికల్గా మహేష్ రాజమౌళి సినిమా సెట్స్ పైకి రాలేదు, కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి ఏడాది అవుతుంది. గత కొన్ని నెలలుగా చాలా సీరియస్గా SSMB 29 పై వర్క్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్. అన్ని బాగానే ఉన్నా షూటింగ్ అప్డేట్ ఏంటంటే మాత్రం నో అప్డేట్ అంటున్నారు రాజమౌళి. క్లారిటీ వచ్చేలా ఉంది. ఇప్పుడు జనవరి 2025 నుంచి SSMB 29 సెట్స్ పైకి రానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత మహేష్ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్తో పాటు వర్క్షాప్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు జక్కన్న. ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాకే సెట్స్ పైకి వెళ్ళాలని చూస్తున్నారు మేకర్స్, హీరోయిన్. మిగిలిన క్యాస్టింగ్ విషయంలోనూ త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టడంలో ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలో చెదరని ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీ విజయం సాధించడంతో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలకు సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ప్రఖ్యాత కౌన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి 16వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్ బి ఓ కంటెస్టెంట్ను పవన్కు సంబంధించిన ప్రశ్న అడిగారు. 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని ప్రశ్న అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్లో 50% మందికి పైగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ 1.60 లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ని ఆయన పూర్తి చేయాల్సి ఉంది. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా చిత్రాల షూటింగ్ వాయిదా పడింది. ఈ 3 సినిమాల ప్రచార చిత్రాలు గ్లిమ్స్ ఇప్పటికే ప్రేక్షకాదరణ సొంతకం చేసుకున్నారు. సినిమాల్లో నటిస్తానని ఇటీవలే పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.